రాజాని పిలువబడే నువ్వు కలకత్తాలో పెద్ద గూండావని నీ పేరు కాళిదాస్ అని రుజువు పరచడానికి ఈ ఆల్బమ్ ని కానుకగా ఇచ్చాడు కాశీరామ్. ఇది నీ చేతికి రావాలి అంటే మేం చెప్పినట్టు చెయ్యాలి. ఓకే? నో, మీరెన్ని చెప్పినా నేను నేరం చెయ్యను. గతంలో ఎన్నో ఘోరాలు నేరాలు చేసిన వాడివి, ఒక్క నేరం చేయడానికి ఎందుకంత బాధపడిపోతున్నావు? మేం చెప్పిన ఈ ఒక్క పని చేసావంటే ఆల్బమ్ నీకు ఇచ్చేస్తాను, కాశీరామును పంపేస్తాం. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకొచ్చు. ఇది సెటప్. నువ్వు కాదు అంటే ఆల్బమ్ పోలీసులకు అందజేయబడుతుంది. కలకత్తాలో గుండా కాళిదాసు నువ్వేనని, ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న అరాచకాలన్నింటికీ కారకుడు నువ్వేనని అందరూ అనుమానిస్తారు. అప్పుడు అక్కడ పోలీసులు, ఇక్కడ పోలీసులు, దేశం మీద అందరు పోలీసులు నీ మీద పడి నిన్ను పట్టుకుంటారు. ఆ తర్వాత కోర్టు, జైలు, ఊరి. ఓకే? నా తల్లిదండ్రులకు నా గతం తెలియకూడదు. నేను కాళిదాసు అన్న విషయం బయటకు రాకూడదు. మరణించిన నా గతం బతకూడదు. ఆల్రైట్, మీరు చెప్పిన ఈ ఒక్క పని చేస్తాను. ఆ తర్వాత మీరు అన్న మాట నిలబెట్టుకోలేకపోతే మరో నేరం చేస్తాను. ఏమిటది? మిమ్మల్ని మర్డర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చెప్పండి, నేను చేయాల్సిన పని ఏమిటో. దేశంలోకెల్లా అతి విలువైన మూన్ డైమండ్ ని మ్యూజియంలోంచి దొంగిలించి మాకు అప్పజెప్పాలి. ఓకే? మీరిద్దరు ఇక్కడే ఉండండి. ఆనందరావు గారా, వచ్చిన ఇన్ఫర్మేషన్, కాళిదాస్ అనేవాడు ఈ రాత్రి మ్యూజియం లో ఉన్న మూన్ డైమండ్ ను దొంగిలించబోతున్నాడు. అలాగా
నా ప్రాణదాతవని అభిమానించాను, మంచి మనిషివని ఆదరించాను, నా పెద్ద కొడుకుగా భావించాను. కానీ కానీ అందరికీ వెలుగునిచ్చే దీపమని నమ్మిన నువ్వు తగలబెట్టే కొడువని కొలేదు. ఎందుకు ఎందుకు నన్ను నమ్మించి మోసం చేశావు? ఎందుకు నన్ను నమ్మించి నాటకమాడావు? ఏంటమ్మా జయ నువ్వు చెప్పేది? రాజా నా కన్నకొడుక అవునత్తయ్య, చిన్నప్పుడు నదిలో పడి కొట్టుకుపోయినా ఆ రవ్వ అవే ఈ రాజా. మీ దగ్గర ఈ నిజాన్ని చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. నా ఇంట్లోనూ నా కుటుంబంలోనూ నా మనసులోనూ స్థానం సంపాదించుకున్న నువ్వు దొంగవ అయితే నీ మాటలన్నీ అబద్ధం, నీ చేతలన్నీ మోసం, నీ మంచితనమంతా నటన. అవునా? మాట్లాడగలవా? వాడు ఎవరనుకుంటున్నారు? మన కన్న బిడ్డ రవండి. అవునండి, వాడు మన కన్న కొడుకు రవండి. రవి ఇన్నాళ్ళు ఈ నిజాన్ని మా అందరికీ ఎందుకు చెప్పలేదురా? నువ్వు లేవని కుళ్ళి కుళ్ళి ఏడ్చే ఈ అమ్మకి నిజాన్ని ఎందుకు చెప్పలేదురా? అమ్మా బాబు, ఏమండి అలా నిలబడిపోయారేమండి? ఇన్నాళ్ళు మనకి లేడనుకున్న పెద్ద కొడుకు కనిపిస్తే పలకరించరే, దోషిని దండించడం తప్ప కొడుకుని బాబు అని పలకరించలేరా? శారద, ఆనాడు వాణ్ణి దూరం చేసుకోవడం దురదృష్టం అనుకున్నాను. ఈనాడు వాణ్ణి పరిస్థితుల్లో కలుసుకోవటం, నా కొడుకుని తెలుసుకోవడం దురదృష్టం అనుకుంటున్నాను. అదేంటండి? కొడుకును కలుసుకున్నందుకు ఆనందించాలో, ఒక పెద్ద నేరస్తుండి పట్టుకున్నందుకు గర్వించాలో, నా కొడుకే ఆ నేరస్తుడైనందుకు కుమిలిపోవాలో నాకే తెలియటం లేదు శారద, నాకే తెలియటం లేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నా డ్యూటీ నేను చేయటమే. కానిస్టేబుల్స్ అతను తీసుకెళ్లి లాకప్లో పడే.